బట్ విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అన్ని పార్టీలు రోడ్డు పైకి వెళ్లి రైతులు చేస్తున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి నమస్తే అండి. నమస్తే అండి. రెండు, దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ ఏదైతే రైతులు తలపెట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది, రైట్? కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తుంది తెలంగాణలో, ఏంటి మీ డిమాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా రైతులకి మద్దతుగా మేము ఈరోజు అండగా నిలబడడం జరిగింది. అందరికంటే ముందు నుంచి కూడా, అది పార్లమెంట్ లోనైనా లేకపోతే రాజ్యసభలోనైనా కూడా, మేము ముక్త కంఠం తోటి ఈ యొక్క బిల్లులను వ్యతిరేకించినాం. పార్లమెంట్ లో లోక్సభలో ఒక స్టాండ్, రాజ్యసభలో ఒక స్టాండ్ తీసుకోలేదు, ఒకటే స్టాండ్ తీసుకున్నాం. రైతులకి లబ్ధి చేకూర్చేటటువంటి ప్రతి అంశాన్ని మేము ఈరోజు ప్రోత్సహిస్తామే తప్ప, రైతులని రోడ్డున పడేసేటటువంటి ఈరోజు ఏదైతే ఎదుర్కొంటా ఉన్నారో దీన్ని ముందు నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం, వ్యతిరేకించినాం, వ్యతిరేకిస్తాం కూడా. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో కూడా, అటు అధికారంలో ఉన్నా అటు ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడైనా కూడా రైతులకి మద్దతుగా బంధుని మేము ఈరోజు మరి సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మా యొక్క పార్టీ కాల్ తీసుకుంది. అదే విధంగా ఈరోజు సక్సెస్ఫుల్ గా కూడా మేము ప్రొటెస్ట్ తోటి రోడ్డున ఎక్కి ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం దళారులను పెంచి పోషించింది, ఆ దళారీ వ్యవస్థ నాశనం చేయడానికి ప్రయత్నిస్తే కిరాయి మూకలతో ఇంకా ఏదో దేశాల పేర్లు చెప్తున్నారు, ఆ దేశాల నుంచి తీసుకొచ్చి రైతుల పేరిట ధర్నాలు చేస్తున్నారన్నారు. ఏ దేశం నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు కార్పొరేట్లకి దోషి పెట్టేటటువంటి దొంగను పట్టుకునే సరికల్లా మీరే దొంగ అని అడిచినట్టు ఉంది. ఇది అంతకు మించి వేరేది ఏం లేదు. ఈ రోజు మన స్వాతంత్రం కంటే ముంగట మన యొక్క రైతాంగం కి సంబంధించినటువంటి సమస్యలు ఎట్లా ఉండే, తిననీకే తిండి లేనటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎగుమతి చేసేటటువంటి పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని తీసుకొచ్చినటువంటి సత్యం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుసు కదా. హరిత విప్లవం అని చెప్పి ఒక విప్లవాత్మకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రంగంలో మార్పులు కానీ, క్షీర విప్లవం అని చెప్పి పాడి పంట పరిశ్రమల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ ముఖాలకే కనుకట మీరు గిట్ట ప్రజల ముంగట ముఖాలు చూపించుకునేటివే గిట్ట అయితే ఎందుకు ఈ రోజు దోబూచులు ఆడుకుంటా ఈ రోజు దేశద్రోహులని మిమ్మల్ని విమర్శిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోక ఈ రోజు ఎవడు వచ్చి విమర్శించినా కూడా వాళ్ళని దేశద్రోహుల లెక్క చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రజలు రైతులు రోడ్డునెక్కి ఈ రోజు 13-14 రోజులుగా ఈ రోజు తిండి తిప్పలు లేకుండా ప్రాణాలు కోల్పోతా ఉంటే సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడుకుంటాం. ఎన్నడూ కూడా వ్యవసాయ భూమి దిక్కు చూడలేనటువంటి ప్రతి సన్నాసి ఈరోజు రైతుల పక్షాన ఈరోజు నిలబడుతున్నటువంటి పార్టీలనైనా రైతులనైనా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు వాగుతూ దేశద్రోహులని చెప్పి మాట్లాడతారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈరోజు రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా, రైతుల కష్టాలను పట్టించుకోకుండా నోటికాడ ముద్ద పెట్టేటటువంటి, రైతులని కాల్తో దంటున్నటువంటి వారికి ఈరోజు సహకరిస్తా ఉన్నారో ప్రతి ఒక్కడు దేశద్రోహే. ఏమి తెలియకుండా మాట్లాడే ప్రతి ఒక్కడు దేశద్రోహే. ఉత్తగా వచ్చేటటువంటి పోస్టులను ఫార్వర్డ్ చేసే ప్రతి ఒక్కడు దేశద్రోహే. తెలుసుకొని మాట్లాడాలి. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేసినా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణ ద్రోహి. నరేంద్ర మోడీ ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్ అన్ని ప్రైవేట్ కి అమ్మేసుకుంటుంటే నరేంద్ర మోడీని ఏమన్నంటే దేశ ద్రోహులు. ఏంటి వీళ్ళ వాదన, ఏంది వీళ్ళ ఇదేంది అనుకోవాలి? వీళ్ళు ఒక కోటరిని తయారు చేసుకుంటారు సోషల్ మీడియా మాధ్యమాల్లో, లేకపోతే బయట ఉంటున్నటువంటి మీడియా యొక్క దాంట్లల్లో వీళ్ళందరూ తయారు చేసుకుని ఏంటంటే ఈ గుంపు మొత్తము దుష్ప్రచారాలు అంటే అబద్ధాలని చాలా సక్సెస్ఫుల్ గా జనాలకి ఎక్కిస్తూ భావోద్వేగాలతో రాజకీయం చేసేటటువంటి పార్టీ తప్ప ఇది భవిష్యత్తు తరాలకి నిర్మించేటటువంటి పార్టీ ఏ రకంగా కాదు. ఇప్పుడు మీరే అంటున్నట్టుగా నరసింహారెడ్డి గారు, ప్రభుత్వ రంగ సంస్థ వీళ్ళ ముఖాలకి వచ్చినప్పటి నుంచి ఏదన్నా ఒకటి కొత్తది స్థాపించరా? నేను చూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ రంగ సంస్థని ఒక కొత్తదాన్ని స్థాపించడం, ఈ రోజు మన యొక్క దేశం జెండాని ఈరోజు ప్రపంచ పటంలో ఎక్కించడం అనేటటువంటిది ఒకటి ఉందా? అరే ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఈరోజు? నడి రోడ్డు మీదకి ఈరోజు లక్షల మంది కోట్ల మంది రైతులు వస్తే వాళ్ళని దేశద్రోహులు అని చెప్పి మాట్లాడతావా? అసలైనటువంటి దేశద్రోహులు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో రైతులను విమర్శించేటటువంటి వాళ్ళు, దేశభక్తులు అనేటటువంటి ఒక ముసుగులో ఉంటున్నటువంటి దేశద్రోహులు వీళ్ళంత. వీళ్ళు నిజంగానే చేసినటువంటి ముఖాలు ఉంటే సమాధానం చెప్పండి, రైతులకు ఇబ్బంది పూర్వకంగా ఉంటున్నటువంటి సమస్యలను పరిష్కరించండి. ఎందుకు దాట వేస్తుండ అంటున్నాం మేము, 3 చట్టాలు తెచ్చినాం. ఈ 3 చట్టాలతోటి రైతులకి ఉపయోగపడేది గిట్ట అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ సక్సెస్ఫుల్ ఎట్లయితుందో మీరు చెప్పాలి. ఎందుకు ప్రభుత్వాలు అన్ని కూడా ముందుకు వస్తాయో చెప్పాలి. ఇంకొకటి కూడా అంటా ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి సంగతిని ఎందుకు చెప్తలేదు?
చిలక చిరకాల మిత్రుడు అయినటువంటి శిరోమణి అకాలి దళ్ మీ యొక్క సయోధ్య నుంచి ఎందుకు పాకకపోయిందో మీరు చెప్తలేదు. మరి మీరు చేసేది గిట్ట మంచిదైతే శిరోమణి అకాలి దళ్ మీ యొక్క చిరకాల మిత్రుడు కూడా దేశద్రోహులేనా? రాజీనామా చేసినటువంటి కేంద్ర మంత్రి దేశద్రోహేనా? అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిని విమర్శించే ప్రతి ఒక్కటి దేశద్రోహి అయితే అసలైనటువంటి దేశద్రోహులు ఈ రోజు ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని పెంపొందించాలనేటటువంటి తపనతో ముందుకొచ్చి నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. అంతే తప్ప సోషల్ మీడియా మాధ్యమాలలో మెజారిటీగా ఉండి బూస్టులు పోస్టులు చేసుకుంటా విష ప్రచారాలు చేసేటటువంటి మీలాంటి వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి రోజులు ముందే ఉన్నాయి. అంటే ఏమో కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నారు, వీళ్ళు అసలు భారతదేశ పౌరులే కాదు, వీళ్ళు భారతదేశ రైతులే కాదు, వీళ్ళు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేశారు వీళ్ళని అని చెప్పేసి. అది అది నిజమేనా లేక కావాలని ప్రచారం చేస్తున్నారు, మీకు ఏమైనా తెలిసిందా? అది వీళ్ళ బతుకులకి ఏ రోజన్నా నిజాలని ప్రచారం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా నరసింహారెడ్డి గారు? ఏ రోజన్నా నినమన్న కొత్తదేమో ఇంకో దుష్ప్రచారం ఏం చేస్తారు? తాజ్ మహల్ కింద డమరుకం ఏదో వినిపిస్తుంది కాబట్టి తాజ్ మహల్ ని తవ్వి తీయాల్సిందని కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తుంది. అంటే ఎంతసేపు ఒక ఇష్యూ ఓరియంటెడ్ కాకుండా జనాల యొక్క ఆలోచనను మార్చేటట్టుగా ఇవి మొన్న ఇన్నాక మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఏమని చెప్తారు, మస్జీదులు సమాధులకి సంబంధించినటువంటి రాజకీయాలు చేసారు తప్ప మరి ఏ బీజేపీ కార్పొరేటర్లు లేకపోతే ఏ బీజేపీ అధ్యక్షుడు ముఖం పెట్టుకొని జనాల ముందుకు వస్తావు, మీద నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రతి వరద బాధితునికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నావు కదా, దానికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఏం తీసుకొచ్చినో నడి రోడ్డు మీదకి వచ్చి చెప్పాలి నువ్వు. ఇయ్యకపోతే నెల రోజులు టైం, దాని మీద కూడా మళ్ళీ నిరసన ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నడి రోడ్డు మీదకి ఎక్కి బీజేపీని బట్టలు ఉడదీసేటటువంటి రోజు వస్తుంది. అబద్ధాలతోటి దుష్ప్రచారాలతోటి ప్రజల యొక్క భావోద్వేగాలతోటి రాజకీయాలు చేస్తే ఈ రోజు రేపు మనకు లబ్ధి చేకూరుస్తున్నట్టుగా అనిపిస్తుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా దేశ ఖ్యాతిని దేశ భవిష్యత్తుని రానున్నటువంటి తరాలని అంధకారంలోకి నెట్టేస్తున్నాం కదా. అరే పాలసీ ఓరియంటెడ్ గా మాట్లాడండి, ఇష్యూ ఓరియంటెడ్ గా మాట్లాడండి, ఒక సమస్య మీద మాట్లాడండి. ఏ నిరుద్యోగం మీద ఎందుకు మాట్లాడతలేవు? అదే ఎల్ఐసిని ప్రైవేట్ పరం ఎందుకు చేసినావు అని అంటే సమాధానం ఎందుకు లేదు? రైల్వేస్ ఎందుకు చేసినావు? ఎయిర్ ఇండియాని ఎందుకు చేసినావు? అసలు పబ్లిక్ సెక్టార్లను మొత్తం ప్రైవేట్ పరం చేసుకుంటా ఇదే దేశానికి ఖ్యాతి అని చెప్పడానికే అదే తెలివి అని నమ్మేటటువంటి దరిద్రులు ఉంటున్నటువంటి కాలానికి మనం ఈరోజు వచ్చినాం. ఆ కొద్ది మంది చేస్తున్నటువంటి ప్రచారాలని ప్రజలకు మొత్తం రుద్దేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కానీ ఇది ముందుకు సాగదు. రైట్ రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇక తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ధర్నా చేద్దామంటే ధర్నా చౌకని చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాదాపుగా ప్రశ్నించడాన్నే నిషేధించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇప్పటిదాకా ఫైట్ చేసింది, రీసెంట్ గా బీజేపీ ఆడింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా బయటకు వస్తాము ఏదైనా ఆందోళన చేస్తామంటే వాళ్ళ ఇళ్ల ముందర 100 మంది పోలీసులను పెట్టి ఒక నిర్బంధాన్ని విధించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఆందోళనలు చేయమంటున్నారు, ధర్నాలు చేయమంటున్నారు, ఎందుకు ఈ మార్పు? పైన మోడీకి కానీ లేకపోతే కింద ఉంటున్నటువంటి కేసీఆర్ కానీ పెద్ద తేడాలే లేవు. ఆయన పైన ఉంటున్నటువంటి కార్పొరేట్లకు దోషపెడితే ఇక్కడ రాష్ట్రంలో ఉంటున్నటువంటి కార్పొరేట్లకు ఈయన దోషపెడతా ఉన్నాడు. అంతకుమించి పెద్ద తేడా ఏముంది నరసింహారెడ్డి గారు? ఈయన రైతుల గురించి ఏదో రైతు బాంధవుడు అనేటటువంటి కండవా మీదేసుకోనికే ఈరోజు కొద్దిగా ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ రైతులు ఇస్తున్నటువంటి ఒక కాల్ని ఈరోజు సపోర్ట్ చేసుకుంటా ఇదే నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు అనేటటువంటి ఒక్క దాన్ని చూపించుకుంటా. ఈరోజు ప్రతి సమస్యకి అదే జిందా తెలిసిమాత అయిపోయినట్టు, రైతు సమస్యల నుంచి బయటకు వచ్చేసినట్టు, దేశానికే మొత్తం తెలంగాణ రైతు ఆదర్శంగా నిలబడిపోయి ఆదర్శవంతమైనటువంటి ఎంఎస్పీని వీళ్ళు కలిగేసినట్టు చిత్రీకరించుకుంటే ఈరోజు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇంకా తగ్గినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నా. నిన్నాక మొన్న దుబ్బాకల జరిగినటువంటి ఉప ఎన్నికలలో కూడా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ ని మరి అక్కడ మొక్కజొన్నలకు కానీ కాన్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం తప్ప లేకపోతే రైతుల యొక్క గోడు మనం చూసలేమా? ఈ రాష్ట్రంలో కాదా పచ్చిమిర్చి రైతులు నడి రోడ్డు మీద తగలు పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూడలేదా? ఇంకో పురుగుల మందు కూడా పెరుగన్నం కంటే తీయదాగి చచ్చిపోతున్నటువంటి రైతులను తెలంగాణలో ఇంకా చూస్తలేమా? కాకపోతే ఏంటి అని అంటే కేసీఆర్ బాధల్లా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా చేసింది, అదేదో నన్ను కూడా పిలిపించుకొని కూర్చొని 4 రూపాయల లెక్క మాట్లాడుకుంటే చేస్తా కదా అనేటటువంటి ఆవేదననే తప్ప అంతకు మించి రైతుల మీద ఉంటున్నటువంటి ప్రేమ కానే కాదు. ఇది కాంకరెంట్ లిస్ట్ లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఉంటున్నటువంటి మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి అధికారాలు రాష్ట్రాలకు సంబంధించే ఉంటాయి. కానీ ఈ రోజు మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒక హర్యానాలను ఒక పంజాబ్లను ఒక తమిళనాడులను ఒక కేరళలను వస్తున్నటువంటి నిరసనలు మాత్రమే ఉన్నాయి, మిగతా ఎక్కడ లేవని కాదు. ఈరోజు రాజకీయ లబ్ధుల కోసం చేస్తున్నటువంటి వారి పైన ఇంకోటైనా చలో రైతుల గురించి ఈరోజు మీరు నిరసనకు మద్దతు ఇస్తా ఉన్నారు,
బంధుకి సంబంధించినటువంటి మద్దతు ఇస్తా ఉన్నారు, మేము స్వాగతిస్తాం. కానీ ఈ యొక్క అర్థాన్ని నిజంగా రైతులకి సంక్షేమం జరిగేటటువంటి విధంగా ప్రభుత్వంలో కూర్చున్నటువంటి నువ్వు తీసుకోవాలి. పైన ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలని నువ్వు అడాప్ట్ చేసుకోకుండా ఉండాలి. రైట్. ఇక్కడ బంధు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది జాతీయ స్థాయిలో కూడా, కానీ తెలంగాణలో టిఆర్ఎస్ హైజాక్ చేసే ప్రయత్నం చేసింది అనుకోవాలా? ఎందుకంటే 100,000 రూపాయల రుణమాఫీ చేయలేదు, ఈసారి రైతు బంధు ఇంకా రాలేదు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, దాంతో పాటుగా సన్న ఒడ్లు వేయమన్నారు, సన్న ఒడ్లకు మద్దతు ధర లేదు, నిర్బంధ వ్యవసాయం అమలు చేస్తున్నారు, ఇవన్నీ రోజుకు 2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు మేము రైతుల కోసం ధర్నాలు చేస్తున్నామని చెప్పేసి దీన్ని మొత్తం హైజాక్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తుందా? హైజాక్ అని కాదు కానీ ఒక సాకు వెతుక్కున్నారు కేసీఆర్ గారు. రేపు పొద్దున రైతులకు ఇంకే భారీ నష్టం జరిగినా ఈయన చేతులతోటి కలిగించేసినా కూడా పైన ఉంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేసి చేతులు దుడుకునేటటువంటి వ్యవహారం, ఈయన చేతులలో ఉంటున్నటువంటి అధికారాలని ఉపయోగించుకొని ఈయన చేసినటువంటి ప్రమాణాల మీద ఏ ఒక్కటి నిలబడలేదు. కానీ ఈ రోజు ఒక సాకు ఎటు దొరికింది కదా, నిజంగానే రైతుల కొంపలు ముంచి రోడ్ల మీద పడేసేటటువంటి చట్టాలే, అట్లాంటి చట్టాలు జరిగినాయి కాబట్టి ఈరోజు మీకు ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి. లేకపోతే మిమ్మల్ని బంగారు పల్లెంలలో పెట్టుకొని చూసుకునేటటువంటి పరిస్థితి ఉండే, ఇదంతా పైన నరేంద్ర మోడీ చేసిందని ఒకరి మీద ఒకరు బట్ట కాల్చి మీదేసుకునేటటువంటి పరిస్థితి తెస్తారు. అంతే తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి కష్టపడే రైతుల వెన్నంటి నిలబడేటటువంటి ప్రభుత్వాలు ఇవి కాదు నరసింహారెడ్డి గారు. అరే ఒక పాలసీ మేకింగ్ రైతుల పక్షాన నిలబడేది ఒకటి చూపించండి అంటున్నాను నేను. ఈ రోజు కాళేశ్వరం అన్నావు, నీళ్లు 100,000 ఎకరాలు వచ్చింది అన్నావు, మరి ఉత్పత్తి కూడా పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సాగు ఎక్కడ, దానికి ఎగుమతి ఎక్కడ, దాన్ని అమ్మాల్సినటువంటి ఎక్కడ, మార్కెట్ కమిటీలు ఎక్కడ, గిడ్డంగులు ఎక్కడ అనేటటువంటి అంశాలు వేరే రోజైనా మాట్లాడుతున్నావా కేసీఆర్ గారు? మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఖాళీ చెప్తే సరిపోదు కదా, ఆచరణ కూడా కావాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈరోజు పులి అంటే నక్క పులి తోలు కప్పుకొని ఏదో బయటికి నటిస్తున్నట్టుగా ఉంటుంది, లేకపోతే గాడిద కప్పుకొని నటిస్తున్నట్టుగా ఉంటుందే తప్ప మీరు నిజంగా క్షేత్ర స్థాయిలో రైతుల పక్షాన నిలబడ్డది ఏ రోజు కూడా కాదు. మీరు ఇస్తున్నటువంటి రైతు బంధుకి ఆశపడుతున్నటువంటి రైతులకి నిజంగా దాన్ని నమ్మి మీరు చేస్తున్నటువంటి చెప్పినటువంటి వ్యవసాయం చేస్తే కొంపలు మునేటట్టుగా నష్టాలే జరిగినాయి తప్ప ఏ రకంగా కూడా లాభాలు జరగలే. వాళ్ళు వెన్నంటి నిలబడాల్సినటువంటి నువ్వు ఈరోజు బంధు అనేటటువంటి ముసుగుతోటి ఒకరి మీద ఒకరు పట్టగాల్సి మీదేసుకొని వాళ్ళని మాత్రం నడి రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రామారెడ్డి గారు, ఫైనల్ ఒక క్వశ్చన్ తో మనం కంక్లూడ్ చేద్దాం. దుబ్బాక దెబ్బ అనుకోవాలా, జిహెచ్ఎంసీ ఎన్నికల దెబ్బ అనుకోవాలా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం లేదు. ముందు నుంచి కూడా ప్రతి అంశం మీద కూడా మేము కొట్లాడుతున్నాం. అటు ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి విషయం దగ్గర నుంచి, కోవిడ్ దగ్గర నుంచి, అధిక కరెంటు బిల్లుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ లకు సంబంధించి అయినా, రిపేట్మెంట్ గురించి అయినా, అన్ని అంశాల మీద కొట్లాడుకున్నప్పటికీ కూడా మీలాంటి ప్రచార మాధ్యమాలలో కూడా కనిపించకుండా చేస్తున్నటువంటి రాజకీయ శక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గలాన్ని ముందుకు తీసుకోవనియకుండా చేస్తున్నాయి. అంతేకాదు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా కూడా చూపెట్టకుండా, రెండే రెండు ఉన్నాయి, రెండింటి మధ్యలో పోటీ ఉంది అనేటటువంటి ఒక చిత్రీకరించి సక్సెస్ఫుల్ గా జనాల యొక్క భావోద్వేగాలతోటి రాజకీయం చేసిండ్రు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇష్యూస్ మీద మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ పాలసీస్ మీద మాట్లాడుతుంది. కానీ ఒక్క అంశాన్ని మేము కూడా ఒప్పుకుంటాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కొంచెం సయోధ్య కుదరక కూడా వాస్తవానికి మా యొక్క అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయి మరి ప్రజల్లోకి పోనటువంటి అంశాన్ని మేము అందరం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ రానున్నటువంటి కాలంలో దాని మీద కూడా ఒక ఫెయిల్యూర్ అనేది మా యొక్క స్ట్రాటజీని రివైవ్ చేసుకునేటటువంటి అవకాశం లెక్కన మేము భావిస్తూ దాదాపు రకంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. అయితే చివరిగా ఒకటే లైన్ చెప్తాను నరసింహారెడ్డి గారు, ఈ రోజు రైతుల పక్షాన నిలబడకుండా కష్టాల్లో ఉంటున్నటువంటి రైతులని, చలికి చచ్చిపోతున్నటువంటి రైతులని ఉల్టా తీవ్రవాదులనో లేకపోతే దేశ ద్రోహులనో అని చెప్పి చిత్రీకరిస్తున్నటువంటి ప్రతి వాడు దేశ ద్రోహే. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, జై జవాన్ జై కిసాన్ అని నమ్ముకునేటటువంటి సిద్ధాంతంతో వచ్చినాం. అంతే తప్ప భావోద్వేగాలతో, మీ స్వార్థ రాజకీయాలతో, మోడీ ఏది చేసినా నిజమే, ఆయన ఏది చేసినా మంచిదే, దేశాన్ని అమ్మేసినా మంచిదే అని చెప్పి మూఢనమ్మకాలలో బతుకుతున్నటువంటి వాళ్ళు మాత్రమే దేశ ద్రోహులు తప్ప మిగతా వాళ్ళు కాదు. కష్టాలని అర్థం చేసుకుని రైతుల పక్షాన నిలబడే ప్రతి ఒక్కరు కూడా దేశ ద్రోహులు కాదు, వాళ్ళు దేశభక్తులు మాత్రమే. రైట్, 100% కడుపుకు అన్నం పెట్టే రైతును విమర్శించడం అంటే ఖచ్చితంగా దేశ ద్రోహులే. ఈ రోజు రైతులు రోజుల తరబడి వెంకల కొరికే చలిలో ధర్నాలు ఆందోళనలు చేస్తుంటే వాళ్ళను పరాయి దేశస్తులుగా చిత్రీకరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేశ ద్రోహుల కిందకే వస్తారు. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు.